తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా డాక్టర్ చిలుకోటి పాండురంగరావు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిమానులు సహకారంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, బీసీసీఎల్ చైర్మన్ నులుకుత్తి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంటుకి బీసీసీ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు పార్టీలో పెద్దవారైనటువంటి మాజీ మంత్రివర్యులైనటువంటి మల్లెపూడి మంగపతి బలవరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క పదవి నాకు కష్టంగా ఉన్న పెద్దవారు చెప్పిన ఆదేశానుసారము దీన్ని ఇష్టంగా మలుచుకొని మా కుటుంబ సభ్యులు అందరూ చర్చించి ఈ యొక్క డీసీసీ పదవిని తీసుకొని గతంలో పూర్వవైభవం ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో ఎలా ఉండిందో, ఒకప్పుడు రెండో స్థానంలో మెజారిటీ వచ్చేది ఎంపీ స్థానాలకి ఓట్ల శాతంలో, అటువంటి దిశలో పయనించాలనే ఆలోచనతో దానికి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో నా మీద నమ్మకంతో పెద్దలు ఇచ్చిన ఈ యొక్క పదవిని నేను సక్రమంగా నిర్వహిస్తానని సభాముఖంగా అందరికీ నాకు ఇష్టమైన దేవుని ప్రమాణంగా, పెద్దల ప్రమాణంగా, పార్టీకి మనుగడకి ఇబ్బంది లేకుండా మతాలకి, కులాలకి, వర్గాలకి, బంధుప్రీతికి, స్నేహితులకి పక్కన పెట్టి పార్టీలు యొక్క టికెట్ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలకి కేటాయించేటప్పుడు అధిష్టానానికి ఉన్నది ఉన్నట్లు చెప్తానని నేను ప్రమాణం చేస్తూ ఈవేళ కాకినాడ నియోజకవర్గ జిల్లాకి, ఎందుకంటే ఈనాడు నూతనంగా వచ్చిన పిసిసి అధ్యక్షులు వారు ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా భావించి అధ్యక్షుల్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత కాకినాడ పార్లమెంటు జిల్లాకి అధ్యక్షులుగా డాక్టర్ పాండురంగారు గారు రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన మాటలు నమ్మకండి, ఆయన నేను నియమించింది కాదు. అందరూ అభిప్రాయం తీసుకుంటే మొత్తం పార్లమెంట్లో అలాంటి పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది అనేది అందరూ అభిప్రాయపడితే ఆయన్ని పేరు మరి పిసిసి అధ్యక్షులు వారు నిర్ణయించారు. అయితే సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, ముఖ్యంగా తుని పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎంతో సేవ చేసిన వ్యక్తి, మనిషి మనిషి ఆయన పెద్ద మనిషిగా ఉంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవుతుంది. ఆయన నడవడిని బట్టి అందరూ ఆకర్షితులై మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వస్తారనే నమ్మకంతో ఆయన్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నమ్మకం చేస్తారనే పూర్తి నమ్మకం కూడా, మా విశ్వాసం కూడా మాకు ఆయన మీద ఉంది. అయితే ఇవాళ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అయితే వరుసగా రెండు ఎలక్షన్లో 2014లో 2019లో మరి మేము అకౌంట్ ఓపెన్ చేయలేకపోయాం. అకౌంట్ ఓపెన్ చేయలేకపోయినా కూడా ప్రజల మనసుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ప్రభులు పరిపాలించినప్పుడు సక్రమంగా అందరినీ ఒకలాగా చూశారు, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా నిర్వహించారనే గుడ్ విల్ మాత్రం ప్రజల్లో ఉంది. అయితే ఎంత చురుగ్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత బలోపేతం అవుతుందనే నమ్మకం మాకుంది. ఈవేళ నూతన అధ్యక్షులు సహజానాథ్ గారు వచ్చారు, ఉత్సాహవంతులు. అలాగే పార్లమెంటు స్థాయిలో మరి డాక్టర్ పాండురంగారావు గారు వచ్చారు. మాకు నమ్మకం ఉంది ప్రజల్లోకి వెళ్ళి మరి అంచెలంచెలుగా మళ్ళీ పెరిగి మళ్ళీ 2024 నాటికి మేము రేసులో ఉంటామనే నమ్మకం, విశ్వాసం మా అందరికీ కూడా ఉంది.